నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ వీకెండ్. తీవ్ర ఒడిదుడుకుల మధ్య ఈ వారం దేశీయ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. చమురు సేగ తగ్గడంతో వారాంతంలో దేశీయ మార్కెట్లు లాభాల బాట పట్టడంతో నష్టాలను భారీగా తగ్గించినట్లయింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ బలపడటం, ఎఫ్ఐఐలు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో వారాంతాన మార్కెట్లు కోలుకున్నాయి. అయితే వారం మొత్తం మీద సెన్సెక్స్ 73 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 210 పాయింట్లు నష్టపోగా నిఫ్టీ కేవలం 2 పాయింట్ల లాభంతో సరిపెట్టుకుంది. నిఫ్టీ ప్రధాన షేర్లలో అల్ట్రాటెక్ సిమెంట్ 8.54%, గ్రాసిమ్ 5.41%, ఓఎన్జీసీ 4.96% లాభపడి వీక్లీ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. భారతీయ ఎయిర్టెల్ 11.52%, టాటా మోటార్స్ 8.69%, మారుతి సుజుకి 8.18% నష్టంతో వీక్లీ టాప్ లూజర్స్ గా ఉన్నాయి. ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, అలాగే మీడియం టర్మ్ లో ఏ స్టాక్స్ ను కొనుగోలు చేయొచ్చు అనే అంశంపై కార్వి ఫండమెంటల్ అనలిస్ట్ అరవింద్ విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. డొమెస్టిక్ మార్కెట్స్ ఆల్మోస్ట్ దే మేడ్ ఆల్ టైమ్ హై అండి. కాకపోతే ఏంటంటే ఆ ర్యాలీ సర్వైవ్ అవ్వలేకపోతుంది బికాస్ ఆఫ్ ప్రాఫిట్ బుకింగ్ అని చెప్పుకోవచ్చు అండి. అండ్ వాల్యుయేషన్స్ పరంగా నిఫ్టీ కూడా కొద్దిగా ఎక్స్పెన్సివ్గా ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇట్స్ ట్రేడింగ్ ఎట్ 25 మల్టిపుల్ టు FY21 ఫార్వర్డ్ పిఈ అండి. సో ఈ విధంగా చూసుకుంటే కొద్దిగా వాల్యుయేషన్ పరంగా ఎక్స్పెన్సివ్ అయినందుకు ఫ్రీక్వెంట్గా ప్రాఫిట్ బుకింగ్ వస్తున్నందువలన ఆ హైస్ అనేది సస్టైన్ అవ్వలేకపోతున్నాయండి. బట్ ఓవరాల్గా మార్కెట్స్ పాజిటివ్ జోన్లోనే ఉన్నాయి అండ్ పాజిటివ్ బయాస్తోనే ఉన్నాయి కాబట్టి ఐ థింక్ వన్ షుడ్ గెట్ ఇన్ టు ద మార్కెట్ ఎట్ ఎవ్రీ డిప్ అనేది నా ఒపీనియన్. మారుతి డీజిల్ కార్స్ నుంచి ఫేజ్ అవుట్ చేస్తున్నాం మేము. FY 2020 April 1st నుంచి డీజిల్ కార్స్ మ్యానుఫ్యాక్చర్ చేయము. 1.5 లీటర్ బిలో ఉన్నదని 1500 సీసీ బిలో డీజిల్ ఇంజిన్స్ మ్యానుఫ్యాక్చర్ చేయము అనేసి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది, విచ్ ఇస్ అ స్లైట్లీ నెగిటివ్ ఫర్ మారుతి అని చెప్పుకోవచ్చండి. కాకపోతే ఐ డోంట్ నో, కొద్దిగా వెయిట్ చేయాల్సిన అవసరం అయితే డెఫినెట్లీ ఉంది. ఎందుకంటే ఇది ఎలా ప్యాన్ అవుతుంది అనేది కొద్దిగా క్లారిటీ అయితే లేదండి, కైండ్ ఆఫ్ అంబిగ్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు అనంటే డీజిల్ ఇంజన్స్ ఆల్మోస్ట్ BS6 నామ్స్ ప్రకారం వెళ్తే కాస్ట్ పరంగా 2 to 2.5 lakhs ప్రైస్ ఎక్కువగా ఉంటుందండి. సో అది ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఫ్యూయల్ డిఫరెన్షియేషన్ చూసుకుంటే మనకి ఆ డిఫరెన్షియేషన్ ఐ డోంట్ నో హౌ కస్టమర్స్ విల్ బి రియాక్టింగ్ టు దట్ వన్. ఎందుకంటే మారుతి ఈజ్ కాన్ఫిడెంట్ దట్ ఆల్ ద కస్టమర్స్ విల్ బి షిఫ్టెడ్ టు పెట్రోల్ వర్షన్ బికాస్ ఆఫ్ ద ప్రైస్ డిఫరెన్స్ అనేది వాళ్ళ ఒపీనియన్. కాకపోతే ఏంటంటే ఐ డోంట్ నో హౌ ఇట్ విల్ ప్యాన్ అవుట్ అనేది కొద్దిగా వెయిట్ చేయమనేది నా సజెషన్ అని చెప్తానండి. అండ్ ఈ ఫినామినాన్ కొద్దిగా M&M కి పాజిటివ్గా ఉండే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర డీజిల్ ఇంజన్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అండ్ పెట్రోల్ వేరియంట్స్లో దే ఆర్ నాట్ దాట్ యాక్టివ్ లైక్ మారుతి. సో వాళ్ళు కూడా డీజిల్ ఇంజన్స్ ఫేజ్అవుట్ చేస్తున్నాము అన్న టైప్లో చిన్న ఫీలర్స్ వదిలేరు కాబట్టి సో కొద్దిగా వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉందండి. ఫ్రంట్ లైన్ స్టాక్స్లో పొజిషన్స్ తీసుకునే ఉంది. కాకపోతే ఏంటంటే ఆటో స్టాక్స్ అన్ని వాల్యూ జోన్లోకి జారుకుంటున్నాయండి. సో మంచి బయింగ్ పాయింట్లా కనబడుతుంది. కొద్దిగా ఫ్యూచర్ గ్రోత్ గైడెన్స్ దగ్గర మనం క్లారిటీ వచ్చిన తర్వాత ఐ థింక్ వన్ షుడ్ గెట్ ఇన్ టు ఆటో స్టాక్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆటో కాంపోనెంట్స్ అండి. ఎందుకంటే సో దే మేడ్ ద కెపాసిటీ ఎక్స్పాన్షన్స్ అండ్ దే ఆర్ వర్కింగ్ అండ్ OEMs దగ్గర క్లారిటీ ఉంది కాబట్టి అండ్ క్లారిటీ వచ్చేస్తుంది కాబట్టి అండ్ వీళ్ళు కూడా కెపాసిటీ యూటిలైజేషన్స్ అన్ని హెల్దీగా ఉన్నాయి కాబట్టి ఆటో ఆన్సిలరీ సెక్టర్ ఈజ్ సంథింగ్ దట్ వన్ షుడ్ లుక్ ఇన్ టు, లైక్ మిండా ఇండస్ట్రీస్ దగ్గర తీసుకోవచ్చండి అండ్ మదర్ సన్స్ మీకు కూడా అండ్ భారత్ ఫోర్జ్ ఆర్ లుకింగ్ అట్రాక్టివ్. దాంతోపాటు మహీంద్రా సిఐఈ అండ్ సందా టెక్నాలజీస్ కూడా అట్రాక్టివ్గా కనబడుతున్నాయి అండ్ 2 to 3 ప్రైస్ పాయింట్స్లో ఎంటర్ అవ్వచ్చండి ఈ ఆటో కాంపోనెంట్స్లో. అండ్ కమింగ్ టు బ్యాంక్స్ అండి, HDFC స్ట్రాంగ్ రిజల్ట్స్ పోస్ట్ చేయడం జరిగింది అండ్ ఐ థింక్ యాక్సిస్ బ్యాంక్ కూడా సేమ్ థింగ్ని ఫాలో అయిందని చెప్పుకోవచ్చండి. రెవెన్యూ పరంగా ప్రాఫిట్ పరంగా కొద్దిగా డిసప్పాయింట్ చేసినా కూడా ప్రొవిజన్స్ అనేది తగ్గాయి, విచ్ ఇస్ అ గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ కూడా 20.6% పెరగడం జరిగిందండి. NPA లెవెల్స్ పరంగా చాలా వరకు అవుట్ పర్ఫామ్ చేశారు, 150 బిప్స్ ఇంప్రూవ్మెంట్ కనబడిందండి గ్రాస్ లెవెల్లో. అండ్ కరెంట్ NPA లెవెల్స్ గ్రాస్ లెవెల్లో 5.3 ఉన్నాయి, విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. నెట్ NPA లెవెల్స్ కూడా ఇంప్రూవ్ అవ్వడం చూసాం. అండ్ బయోకాన్ లాంటి స్టాక్స్లో కూడా పాజిటివిటీ కనబడిందండి, ప్రాఫిట్ ఆల్మోస్ట్ FY 18తో పోల్చుకుంటే FY 19కి డబల్ అయింది, విచ్ ఇస్ ఎ గుడ్ సైన్ అండ్ ఇది వన్ ఆఫ్ ఆర్ రికమెండేషన్స్లో కూడా ఉండింది. ఐ థింక్ లాంగ్ టర్మ్ దృష్టిలో బయోకాన్ని హోల్డ్ చేయొచ్చు అండ్ బయింగ్ పాయింట్గా కూడా కరెంట్ ప్రైస్ని వాడుకోవచ్చు అండి. అండ్ ఎస్ బ్యాంక్ కూడా డీసెంట్ రిజల్ట్స్, ఎస్ బ్యాంక్ అయితే ఈ క్వార్టర్ కంటే కూడా నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అనేది కీలకంగా పోతున్నాయి. ఎందుకంటే కంప్లీట్లీ మేనేజ్మెంట్ రీస్ట్రక్చరింగ్ జరిగిందండి, రవనీత్ గిల్ తీసుకున్న తర్వాత కూడా టాప్ మేనేజ్మెంట్ అందరినీ రీప్లేస్ చేయడం జరిగింది. సో ఇదొకటి నెక్స్ట్ క్వార్టర్లో రిఫ్లెక్ట్ అవుతాయని చెప్పుకోవచ్చు. సో ఎంతమేరకు ప్రొవిజన్స్ క్లారిటీ ఉంటుంది, ఎంతమేరకు అసెట్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనేది అండ్ ఎంతవరకు ఇంతకుముందు డీటెయిలేట్ అయింది అనేది మనకి నెక్స్ట్ క్వార్టర్లో క్లారిటీ వస్తుంది కాబట్టి ఎస్ బ్యాంక్ని ప్రతి డిప్లోనూ అక్యుమిలేట్ చేసుకోవచ్చు అని చెప్తానండి లాంగ్ టర్మ్ దృష్టిలో 2 to 3 ఇయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కమింగ్ టు స్టీల్ సెక్టర్ ఈజ్ సంథింగ్ దట్ విచ్ ఈస్ లుకింగ్ అట్రాక్టివ్ అండి. ఇన్ఫాక్ట్ టాటా స్టీల్ని అక్యుమిలేట్ చేసుకోవచ్చు అండి కరెంట్ ప్రైసెస్లో. ఒకటి స్టీల్ సెక్టర్ అనేది కెపాసిటీ యూటిలైజేషన్స్ పరంగా అట్రాక్టివ్గా కనబడుతుంది, ఆల్మోస్ట్ 82 to 83% కెపాసిటీ యూటిలైజేషన్స్ కనబడుతున్నాయి అండ్ దాంతోపాటు ప్రైస్ రైజెస్ కూడా కొద్దిగా రెవెన్యూకే యాడ్ చేసే అవకాశం కనబడుతుంది. సో టాటా స్టీల్ని అక్యుమిలేట్ చేసుకోవచ్చు అండి 2 to 3 ప్రైస్ పాయింట్స్లో అండ్ నెక్స్ట్ 1 to 1.5 ఇయర్ దృష్టితో
అక్యుమిలేట్ చేసుకోవచ్చండి. అండ్ ఓవరాల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ దగ్గరికి వస్తే కొద్దిగా ఫాస్ట్గా కనబడుతుంది, న్యూ అవార్డ్స్ కూడా వస్తున్నాయండి మార్కెట్లోకి. అండ్ దిలీప్ బిల్కాన్, అశోక బిల్కాన్ కూడా గ్రాప్ చేయడం చూసాం మనము అవార్డ్స్ని. ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ని కొద్దిగా లైమ్ లైట్లో పెట్టుకోమని చెప్తాను. ఐ థింక్ యూ షుడ్ కీప్ దెమ్ ఆన్ రాడార్ అని చెప్తానండి. ఇంకా కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఈజ్ లుకింగ్ అట్రాక్టివ్, దాంతోపాటు అశోక బిల్కాన్ కూడా కొద్దిగా అట్రాక్టివ్గా కనబడుతుందండి. కొత్త ఆర్డర్స్ వచ్చిన ప్రకారం అండ్ వాటి మార్కెట్ క్యాప్ అండ్ ప్రైస్ కూడా రియాక్ట్ అవ్వడం అనేది కొద్దిగా పరిపాటిగా కనబడుతుంది. సో నా ఒపీనియన్ ప్రకారం కీప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ ఆన్ యువర్ రాడార్ ఫర్ నెక్స్ట్ 2 ఇయర్స్. అండ్ మై సజెషన్స్ వుడ్ బి కీప్ ఎ లుక్ క్లోజ్ వాచ్ ఆన్ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ అండ్ అశోక బిల్కాన్ అనేది నా ఒపీనియన్. ఓవరాల్గా ఎఫ్ఎంసీజీ స్టాక్స్లో కూడా కొద్దిగా మనకి ఎవెన్యూ సూపర్ మార్ట్స్ని రెవెన్యూ పే డౌన్ చేయడం జరిగిందండి అనలిస్టులు. అండ్ దాంతోపాటు ప్రాఫిట్ టార్గెట్స్ కూడా కొద్దిగా రివైజ్ చేయడం జరిగింది డౌన్వర్డ్స్లో. ఎందుకంటే ఇంతకుముందున్న ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్ ప్లాన్స్ వాళ్ళకి లేకపోవడం అండ్ స్టోర్ ఓపెనింగ్స్ కూడా ఇంతకుముందున్నంతగా అగ్రెసివ్గా లేకపోవడం, రెవెన్యూ అండ్ కాంపిటీషన్ పెరగడము రెవెన్యూ తగ్గడం అనేది కొద్దిగా అంశాలుగా చూసుకుని అవెన్యూ సూపర్ మార్ట్స్ని కొద్దిగా ప్రైస్ టార్గెట్ తగ్గించడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ వన్ షుడ్ లుక్ ఇన్ టు దోస్ దట్ స్టాక్ అండి. కొద్దిగా కరెక్షన్స్లో సమ్వేర్ అరౌండ్ 1050 to 1100 మధ్యలోకి వస్తే అక్యుమిలేట్ చేయమని చెప్తానండి అవెన్యూ సూపర్ మార్ట్స్ని. ఓవరాల్గా మార్కెట్స్ పాజిటివ్ జోన్లో ఉన్నాయండి. అండ్ వన్ మోర్ సెక్టర్ టు వాచ్ అవుట్ ఈజ్ ఇన్సూరెన్స్ సెక్టర్ అండి. ఐసీఐ లాంబర్డ్ స్ట్రాంగ్ రిజల్ట్స్ని పోస్ట్ చేయడం చూసాం, కాకపోతే ఏంటంటే ప్రైస్ పాయింట్ వైజ్గా కొద్దిగా ఎక్స్పెన్సివ్ ట్రేడింగ్ అండి. 8 book value ట్రేడ్ అవుతుంది కాబట్టి కొద్దిగా సమ్వేర్ అరౌండ్ 950 to 970 మధ్యలోకి వస్తే బయింగ్ పాయింట్ లాగా ఐసీఐ లాంబర్డ్ వాడుకోవచ్చు. అండ్ ఐసీఐ ప్రూ లైఫ్ ఇన్సూరెన్స్ దగ్గర ఏదైతే రిజల్ట్స్ వచ్చాయో, రిజల్ట్స్ కొద్దిగా డిసప్పాయింటింగ్ రిజల్ట్స్ వచ్చినా కూడా మార్కెట్స్ కొద్దిగా పాజిటివ్గా తీసుకున్నాయండి. బట్ ఓవరాల్గా లైఫ్ ఇన్సూరెన్స్లో ఎక్స్పోజర్ కావాలనుకునే వాళ్ళు హెచ్డిఎఫ్సి లైఫ్ని ఎక్స్పోజర్ కింద వాడుకోవచ్చు అనేది నా ఒపీనియన్. జియో అంటూ టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ ఇప్పుడు ఫైబర్ విభాగంలో కూడా సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అయింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా సేవలందిస్తున్న రిలయన్స్ మరో 3 నెలల్లో గిగా ఫైబర్ వాణిజ్య సేవలు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బ్రాడ్బ్యాండ్, ల్యాండ్లైన్, కేబుల్ టీవీ ఈ 3 సర్వీసులకు కలిపి కేవలం 600 రూపాయలకి అందిస్తూ మరో సెన్సేషన్ కు జియో సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. రిలయన్స్ జియో గిగా ఫైబర్ ఇప్పటికే దేశవ్యాప్తంగా కొన్ని నగరాల్లో అందుబాటులో ఉంది. న్యూఢిల్లీ, ముంబైలతో పాటు హైదరాబాద్లో కూడా కొన్ని ప్రాంతాలలో పైలట్ దశలో సర్వీసులు అందిస్తున్నారు. ప్రస్తుతం వీరికి సెకండ్కు 100 మెగాబైట్ల వేగంతో నెలకు 100 గిగాబైట్ల ఇంటర్నెట్ సేవలను అందిస్తున్నారు. ఇందుకోసం 4,500 రూపాయలను రూటర్ ఛార్జీలుగా తీసుకుంటుండగా వాణిజ్య సేవలు ప్రారంభించే వరకు వీరికి పూర్తిగా సేవలు ఉచితంగా అందనున్నాయి. ఈ పైలట్ ప్రాజెక్టులో ఇంటర్నెట్ సేవలు మాత్రమే అందిస్తుండగా మరో 3 నెలల కాలంలోనే టెలిఫోన్, టెలివిజన్ సర్వీసులను కూడా ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. జియో కాలింగ్ మాదిరిగానే ల్యాండ్లైన్ నుంచి కూడా అపరిమిత కాలింగ్ ఉచితంగానే అందించనుంది గిగా ఫైబర్. ఇక టెలివిజన్ ఛానల్స్ను ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్ ద్వారా అందించనున్నారు. వీటిని ఆప్టికల్ నెట్వర్క్ టెర్మినల్ బాక్స్ రూటర్ ద్వారా అందిస్తారు. దీంతో ఒక్కో రూట్ నుంచి 45 స్మార్ట్ పరికరాలను అనుసంధానం చేయవచ్చు. వీటితో పాటు గేమింగ్, క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్లు, స్మార్ట్ హోమ్ సిస్టంలను కూడా యాక్సెస్ చేయవచ్చు. అయితే 600 ఛానళ్లు, ల్యాండ్లైన్, 100 MBPS బ్రాండ్ బ్యాండ్ కనెక్షన్లకు బేస్వేర్ 600 రూపాయలుగా ఉంటుందని, ఆపై ఎంపిక చేసుకున్న స్మార్ట్ హోమ్ సేవలకు ఎంచుకున్న ప్లాన్ ప్రకారం 1000 రూపాయల వరకు రెంటల్స్ ఉంటాయని తెలుస్తోంది. 100 MBPS నుండి 1 గిగాబైట్ వరకు వేగంతో జియో గిగా ఫైబర్ సేవలు అందుబాటులోకి రానుంది. సిసిటీవీ ఫుటేజ్ను క్లౌడ్ ద్వారా ఏ పరికరం ద్వారా అయినా యాక్సెస్ చేసే సదుపాయం కల్పించనున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 1100కు పైగా పట్టణాలు, నగరాలలో గిగా ఫైబర్ను అందుబాటులోకి తెచ్చేందుకు రిలయన్స్ సిద్ధమవుతోంది. ఇందుకోసం డెన్ నెట్వర్క్, హ్యాత్వే కేబుల్, డేటాకామ్ లిమిటెడ్ వంటి కంపెనీలతో 5,230 కోట్ల రూపాయల విలువైన ఒప్పందాలను రిలయన్స్ జియో చేసుకుంది. జియోకు ప్రధాన పోటీ కంపెనీ అయిన ఎయిర్టెల్ టాప్ 100 సిటీస్ పైనే దృష్టి నిలపగా జియో మాత్రం దేశవ్యాప్తంగా ప్రధాన పట్టణాలు అన్నింటిలోనూ సేవలు అందించేందుకు సిద్ధమవుతోంది. గిగా ఫైబర్ విస్తృతంగా వ్యాప్తి చెందడంతో పాటు త్వరితంగా కస్టమర్లను పొందడంలో ఇది అత్యంత కీలకం కానుంది. బిజినెస్ వీకెండ్ లో విల్ టేక్ ఏ షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ వీకెండ్. అగ్నిమాపక వారోత్సవాలు ఘనంగా ముగిశాయి. చివరి రోజు ప్రదర్శనలో భాగంగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఐటీసీ కోహినీర్ హోటల్లో తెలంగాణ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ మాక్ డ్రిల్ నిర్వహించింది. ఫైర్ యాక్సిడెంట్ సమయంలో ఎలా వ్యవహరించాలి, తక్షణమే తీసుకోవాల్సిన చర్యల గురించి అగ్నిమాపక శాఖ అధికారులు కళ్లకు కట్టినట్టు చూపించారు. హోటల్ సిబ్బందికి వివిధ మెళకువలను నేర్పించారు. మాక్ డ్రిల్లో వారిని కూడా భాగస్థులను చేసి అనేక సూచనలు చేశారు. వేసవి
ఎండలతో మంట పుట్టించే కాలమే కాదు, అగ్ని ప్రమాదాలతో భయపెట్టే కాలం కూడా. మిగిలిన సీజన్లతో పోలిస్తే సమ్మర్లో ఫైర్ యాక్సిడెంట్స్ జరిగే అవకాశాలు చాలా ఎక్కువ. పైగా అగ్ని ప్రమాదాలు చెప్పిరావు, అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిందే. ఒకవేళ జరగరాని ప్రమాదం సంభవిస్తే ఆ సందర్భంలో ప్రతి క్షణం అమూల్యమైంది. అందుకే ఫైర్ యాక్సిడెంట్ సమయంలో ఎంత సమయస్ఫూర్తిగా వ్యవహరించామన్నదే ముఖ్యం. దీని గురించి అగ్నిమాపక శాఖ స్వచ్ఛందంగా శిక్షణనిస్తూ ఉంటుంది. 1944 ఏప్రిల్ 14 ముంబై ఓడరేవులో ఆయుధాలు గన్ పౌడర్తో ఉన్న పోర్ట్ స్ట్రైకన్ అనే నౌకలో అగ్ని ప్రమాదం సంభవించి అది హార్బర్లో మిగిలిన నౌకలకు కూడా పాకింది. ఆ ప్రమాదంలో మొత్తం 400 మందికి పైగా మరణించారు. వీరిలో 66 మంది అగ్నిమాపక సిబ్బంది ఉన్నారు. అప్పటినుంచి వారి త్యాగానికి గుర్తుగా ఏటా ఏప్రిల్ 14 నుంచి 20 వరకు నేషనల్ ఫైర్ సర్వీస్ వీక్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా వివిధ హోటల్స్, మాల్స్, సినిమా థియేటర్స్, ఇండస్ట్రీస్, స్కూల్, కాలేజ్ ఇలా అవకాశం ఉన్న ప్రతి చోట మాక్ డ్రిల్ నిర్వహిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తోంది అగ్నిమాపక శాఖ. ఇక వారోత్సవాల ముగింపు సమయంలో హైదరాబాద్ దుర్గం చెరువు దగ్గరున్న ఐటీసీ కోహినూర్ హోటల్లో అగ్నిమాపక శాఖ మాక్ డ్రిల్ నిర్వహించింది. మాక్ డ్రిల్లో భాగంగా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు చిక్కుకున్న వ్యక్తుల్ని ఎలా కాపాడాలి, ఫైర్మ్యాన్ లిఫ్ట్, వాటర్ లివింగ్ డెమో, గ్యాస్ పైప్ లైన్ కంట్రోలింగ్ వంటి వివిధ అంశాలని కళ్లకు కట్టారు. అప్పటిదాకా చురుక్కు మనిపించిన ఎండ నుంచి వాతావరణం గాలి వానలోకి మారిపోయి సహకరించినప్పటికీ అగ్నిమాపక శాఖ బృందం మాత్రం తమ మాక్ డ్రిల్ ని విజయవంతంగా నిర్వహించింది. ప్రతి ఏటా ఇలాంటి మాక్ డ్రిల్స్ తనిఖీలు నిర్వహిస్తూ ఉంటామని, ఇలాంటి శిక్షణ వల్ల సిబ్బందికి ప్రమాదాల సమయంలో ఎలా వ్యవహరించాలనే విషయంపై అవగాహన ఏర్పడుతుందని స్టేట్ డిజాస్టర్స్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ అడిషనల్ డైరెక్టర్ లక్ష్మీప్రసాద్ వ్యాఖ్యానించారు. అలాగే హైదరాబాద్లో వివిధ కంపెనీలు బహుళ అంతస్తుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు ఎలాంటి సదుపాయాలున్నాయనే విషయాన్ని ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఉంటామని చెప్పారు. దేర్ ఇస్ ఫైర్ సర్వీస్ యాక్ట్ అని ఉంది మనకి. ఫైర్ సర్వీస్ యాక్ట్ ప్రకారము మనము ఈ అబోవ్ 15 మీటర్స్ ఉన్న కమర్షియల్ బిల్డింగ్స్, 18 మీటర్స్ అండ్ అబోవ్ ఉన్న రెసిడెన్షియల్ బిల్డింగ్స్, పబ్లిక్ కాంగ్రిగేషన్ బిల్డింగ్స్ లైక్ స్కూల్స్, సినిమా థియేటర్స్, ఫంక్షన్ హాల్స్, దెన్ రిలీజియస్ ప్లేసెస్, వీటికంతా కూడా కన్స్ట్రక్షన్కి బిఫోర్ ఫైర్ ఎన్ఓసీ తీసుకోవాల్సిన నిబంధన ఉంది. మన ఫైర్ ఎన్ఓసీ లేకపోతే వాళ్ళకి బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వరు. సో దీని ద్వారా మనం కంపల్సరీ వాళ్ళందరూ కూడా ఫైర్ ఎన్ఓసీ మన దగ్గర తీసుకుంటేనే వాళ్ళకి బిల్డింగ్ పర్మిషన్ వస్తుంది. తర్వాత అదేవిధంగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తీసుకునే ముందు తీసుకోవడానికి కూడా మా ఫైర్ ఎన్ఓసీ కంపల్సరీ. సో ఈ రెండు స్టేజెస్లో మనము చాలా మటుకు 100% అంటే మా దగ్గరికి ఏవైతే బిల్డింగ్స్ మేము ఎన్ఓసీ ఇస్తామో దాంట్లో ఫైర్ సేఫ్టీ లేకుండా ఇవ్వడం జరగదు. ప్రమాదాలు సంభవించకుండా తాము ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి జాగ్రత్తలు తీసుకుంటామని, ఒకవేళ ఎలాంటి సంఘటనలు జరిగినా ఎదుర్కోవడానికి తమ వద్ద అధునాతన పరికరాలున్నాయన్నారు ఐటీసీ కోహినూర్ జనరల్ మేనేజర్ తేజేందర్ సింగ్. ఎవ్రీ ఎంప్లాయీ హ్యాస్ టు బి ట్రైన్డ్. హీ ఆర్ షీ కెనాట్ గో అండ్ స్టార్ట్ పర్ఫార్మింగ్ అ జాబ్ ఇఫ్ దే డూ నాట్ పాస్ ద ఫైర్ టెస్ట్. ఫైర్ టెస్ట్ ఇస్ పార్ట్ ఆఫ్ ద ఇండక్షన్ ప్రోగ్రామ్. సో అన్లెస్ అ పర్సన్ ఆఫ్టర్ రిక్రూట్మెంట్ కెనాట్ జాయిన్ స్టార్ట్ వర్కింగ్ టిల్ ద ఫైర్ యునో ఎగ్జామినేషన్ ఇస్ పాస్డ్. It's so stringent. Otherwise, you know, you're just exposing yourself to unnecessary risk. And at the end of the day, it'll be us who have to look after each other, you know. And as, you know, it's a lot of confidence to see modern equipment, extremely well-trained, you know, forces, you know, under the command of officers like Mr. Prasad. So, but that takes time to kick in. But your first response responsibilities are very, very important. Our ability to respond correctly, to keep, you know, ourselves safe and people in our control safe. ప్రమాదాలు సంభవించినప్పుడు ఉరుకులు పరుగులు పెట్టడం కన్నా అవి రాకుండా జాగ్రత్తలు తీసుకోవడమే మంచిది. అంతేకాదు ప్రమాదాల నివారణ, జాగ్రత్తలు తీసుకునే విషయంలో ఐటీసీ గ్రూప్ తమ సిబ్బందికి సైతం శిక్షణనిస్తూ ఉంటుందని తెలిపారు. వాటర్లెస్ ప్రొడక్ట్స్ ని తయారు చేస్తూ అతి తక్కువ కాలంలోనే హెల్త్ కేర్ ఉత్పత్తుల విభాగంలో తనదైన ముద్ర వేసింది క్లెన్స్టా కంపెనీ. నీటి అవసరం లేకుండా వాడుకోగలిగే డ్రై షాంపూ, డ్రై బాడీ వాష్ ఉత్పత్తులతో మార్కెట్లో మెజారిటీ వాటాని సొంతం చేసుకుంది ఈ సంస్థ. తమ ఉత్పత్తులకు మంచి స్పందన వస్తుండటంతో నార్త్తో పాటు సౌత్లోనూ తమ కార్యకలాపాలను విస్తరించాలనుకుంటున్నట్టు
కంపెనీ సీఈఓ అండ్ ఫౌండర్ పునీత్ గుప్తా తెలిపారు. సో వీఆర్ ద ఓన్లీ కంపెనీ ఇన్ దిస్ ఏరియా సో ఫార్ బికాస్ అదర్ ప్రోడక్ట్స్ ఆర్ అదర్ కంపెనీస్ విచ్ ఆర్ అవైలబుల్ దే ఆర్ వి హ్యావ్ అ ఇన్డైరెక్ట్ కాంపిటీషన్. ద డ్రై షాంపూ యాక్చువల్లీ విచ్ ఇస్ బీయింగ్ యూస్డ్ ఫర్ బ్యూటిఫికేషన్ డ్రై షాంపూస్ కెనాట్ బి యూస్డ్ ఆన్ పేషెంట్స్ బికాస్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ బాత్ విత్ ఫర్ ఎగ్జాంపుల్ డ్రై షాంపూ హెడ్ బాత్ బాత్ మేబీ ఆఫ్టర్ అ డే మ్యాక్సిమమ్ బికాస్ యువర్ హెయిర్ బికమ్ వెరీ స్టిక్కీ అండ్ స్టార్చ్ వుడ్ బి దేర్ బట్ ఇన్ క్లెన్స్డర్ యూ కెన్ కంటిన్యూస్ టేక్ బాత్ ఫర్ మెనీ మంత్స్ సో యూ డోంట్ నీడ్ వాటర్ ఎట్ ఆల్ రైట్ సో దాట్స్ అ డిఫరెన్స్. ఈ రోజుల్లో బెటర్ హాఫ్ ను సెలెక్ట్ చేసుకోవడానికి ఒకప్పటి మాదిరి పెళ్లిళ్ల పేరయ్యలను ఎవ్వరూ కలవడం లేదు. ఎక్కువ ఆప్షన్స్ ఉండే మ్యాట్రిమోనీ సైట్లను ఆశ్రయిస్తున్నారు. అందుకే పెద్ద సంస్థలకు తోడు స్టార్టప్స్ కూడా ఈ రంగంలోకి దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. ఆ కోవకే చెందింది దిల్ కే రిష్తే అనే సంస్థ. వీళ్ల ప్రత్యేకత వీడియో బయోడేటా, అంటే అబ్బాయో అమ్మాయో తమకు ఎలాంటి వాళ్లు కావాలి అనే విషయాన్ని వీడియో ఫార్మాట్ లో రూపొందించి సైట్లో పెడతారు. అవతలి వాళ్లకు అది నచ్చితే ప్రొసీడ్ అవుతారు అనేది ఆదిదేవ్ ఎంటర్టైన్మెంట్ ట్రేడింగ్ ఆలోచన. దీనివల్ల కాబోయే పార్ట్నర్పై ఒక అవగాహన వస్తుందని వీళ్ల నమ్మకం. ఆ ఉద్దేశంతోనే వీళ్ళు దిల్ కే రిష్తే అనే సంస్థను మొదలు పెట్టారు. MBA చదివాను, ప్రస్తుతం ICICI బ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నాను. ఇక నా గురించి చెప్పాలంటే నేను చాలా ఓపెన్ గా మాట్లాడతాను. నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. నా కాబోయే భార్య నాతో ఫ్రెండ్లీగా ఉండాలి, తెలివైందై ఉండాలి, నా ఫ్యామిలీని తన ఫ్యామిలీ అనుకోవాలి. నా కాబోయే భర్త నాలాగే ఓపెన్ గా మాట్లాడాలి, నాతో అన్ని షేర్ చేసుకోవాలి, అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం ఉండాలి, అన్నిటికీ మించి మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి, గుడ్ హ్యూమన్ బీయింగ్ అయి ఉండాలి. ఇది ఒక వీడియో బేస్డ్ మ్యాట్రిమోనీ అమ్మాయిల అబ్బాయిల గురించి. వీడియో మ్యాట్రిమోనీ ఈజ్ అందరికీ చాలా హెల్ప్ ఎందుకు అవుతుంది అంటే వీడియో చూస్తే మనకి క్యాండిడేట్ గురించి చాలా ఎక్కువ తెలుస్తుంది, ఫోటో తప్ప ఫోటో కన్నా ఎక్కువ తెలుస్తుంది. ఇందులో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. టైమ్ బౌండ్ లింక్ ఉంటుంది సో దట్ మిస్యూజ్ ప్రొఫైల్ మిస్యూజ్ అవ్వదు. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి వెరిఫైడ్ ప్రొఫైల్ మనకి ఉంటుంది అండ్ మన డేటా కంప్లీట్గా సేఫ్ ఉంటుంది. చాట్ చేసేటప్పుడు, టెక్స్టింగ్ చేసేటప్పుడు, వీడియో చాట్ చేసేటప్పుడు, ఎందుకంటే మనం ఏదైనా డేటా డిస్క్లోజ్ చేయట్లేదు. ఓకే, వాళ్ళతో మనము టెక్స్టింగ్ చేసుకోవచ్చు, చాట్ చేసుకోవచ్చు, ఆర్ వీడియో చాట్ కూడా చేసుకోవచ్చు. ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త ఇన్నోవేటివ్ ప్రొడక్ట్ని తీసుకొచ్చింది డొమెక్ సొల్యూషన్స్. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో బ్లేడ్లెస్ ఫ్యాన్లు లాంచ్ చేసింది. ఎక్స్హేల్ కంపెనీ రూపొందించిన ఈ ప్రొడక్ట్కు అఫీషియల్ డిస్ట్రిబ్యూటర్గా తెలంగాణ ఏపీలో అమ్మకాలు నిర్వహించనుంది డొమెక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ ఫ్యాన్లు ఫ్యూచర్ జనరేషన్ ఫ్యాన్లుగా మంచి మార్కెటింగ్ సొంతం చేసుకుంటాయనే నమ్మకం ఉందన్నారు డొమెక్ సొల్యూషన్స్ MD రఘురామిరెడ్డి. సీలింగ్కు ఒక డిజైన్లా ఉండే ఈ ఫ్యాన్ ఒకసారి ఆన్ చేయగానే గదిలోని గాలిని ప్యూరిఫై చేసి 360 degrees లో ఆ గాలిని రూమ్ లో సర్క్యులేట్ చేయడం దీని ప్రత్యేకత. టూ వేరియంట్స్, వన్ ఇస్ LED అండ్ అదర్ వన్ ఇస్ non-LED. non-LED ఇంక్లూడింగ్ GST ఇట్స్ అరౌండ్ 23,500. విత్ LED ఇట్ విల్ అరౌండ్ 25,600. ఏసీ ఏంటంటే మనం ఒక ఏరియాలో నిలబడితే ఒకే మనకి ఎక్కడైతే మనకి అది గ్లో అవుతుందో ఆ ఏరియాలో సేమ్ ఒక క్లైమేట్ మాత్రం మనకి డైరెక్ట్ మనకి బాడీస్ టచ్ చేయడం కానీ ఇలా చదువుతుంది. ఇదేంటంటే మనకి ఎంటైర్ రూమ్ మొత్తం సేమ్ ఎన్విరాన్మెంట్ తీసుకొచ్చి సేమ్ చేస్తుంది. ప్లస్ పవర్ కన్జ్యూమ్స్ తక్కువ, ఇది యాక్చువల్లీ ఇన్వర్టర్ కైండ్ ఆఫ్ ఫ్యాన్. యాక్చువల్గా ఏపీ మా ప్రతి డిస్ట్రిక్ట్ మనం ఫ్రాంచైజ్ సెట్ చేస్తున్నాం. అంటే అక్కడ ఏంటంటే ఓన్లీ ఎక్సెల్ ఫ్యాన్స్ అని కాకుండా మనకి మిగతా అదర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. కింగ్ గేట్స్ అండ్ బోస్ డీలర్ మనం. కింగ్ గేట్స్ వచ్చేసరికి ఇండియా వైడ్ డిస్ట్రిబ్యూటర్ మనం. సో మన ఎక్కడ వెళ్ళిన ఫ్రాంచైజ్లో మనకి అన్ని ప్రొడక్ట్స్ డిస్ప్లే ఉంటుంది, పోతే అవి ఎలా వర్క్ చేస్తుంది అనేది తెలుసుకోవచ్చు. ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా 50 విద్యుత్ వాహనాలను ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఉబేర్కు అందజేసింది. దేశవ్యాప్తంగా డిమాండ్ ఉన్న నగరాల్లో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టేందుకు ఉబర్తో గతంలోనే MNM ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా హైదరాబాద్లో మహీంద్రా E2O+ హ్యాచ్ బ్యాక్, మహీంద్రా వెరిటో సెడాన్ ఎలక్ట్రిక్ వాహనాలను ఉబేర్కు అందజేసినట్టు మహీంద్రా ఎలక్ట్రిక్ CEO మహేష్ బాబు తెలిపారు. హైదరాబాద్లో ఈ వాహనాలను తెలంగాణ IT శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ జెండా ఊపి ప్రారంభించారు. హైదరాబాద్లో మహీంద్రా అండ్ మహీంద్రా ఎలక్ట్రిక్ మరియు ఉబర్ సంయుక్తంగా ప్యాసెంజర్స్ కోసం ఒక 50 ఎలక్ట్రిక్ కార్స్ వాళ్ళు హైదరాబాద్లో ప్రవేశపెడుతున్నారు. అంటే ప్రభుత్వ దృష్టిలో ఇది మన సిటీలో ఎలక్ట్రిక్ మొబిలిటీ పెంచుకోవడానికి ఇది చాలా ఒక ముఖ్యమైన చర్యలు. ఎందుకంటే మొత్తం ప్రపంచం అనుభవం ఎట్లా ఉంది అంటే ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సంస్థలు, అదేవిధంగా షేర్డ్ మొబిలిటీ సంస్థలు,
వాళ్ళ ద్వారానే ఎలక్ట్రిక్ మొబిలిటీలో లీడ్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. టుడే యూ హవ్ సీన్ బోత్ మహీంద్రా అండ్ ఊబర్ టైడ్ అప్ ఇన్ వే దట్ వీఆర్ రన్నింగ్ అ పైలట్ అబౌట్ 50 వెహికల్స్ ఇన్ హైదరాబాద్ థ్యాంక్స్ టు శ్రీ జయేష్ రంజన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ కమింగ్ ఇయర్ అండ్ సపోర్టింగ్ దిస్ ఇనిషియేటివ్. యు నో తెలంగాణ గవర్నమెంట్ ఇస్ వెరీ ప్రోయాక్టివ్ అండ్ దే ఆర్ వెరీ సపోర్టివ్ ఆఫ్ న్యూ టెక్నాలజీస్ అండ్ క్లీన్ టెక్నాలజీస్ ఫర్ ద స్టేట్ అండ్ హైదరాబాద్ లైక్ సిటీ ఈస్ అ వెరీ టెక్నాలజికలీ అడ్వాన్స్డ్ సిటీ. వి ఆర్ వెరీ హ్యాపీ యాజ్ మహీంద్రా అండ్ టు పార్ట్నర్ విత్ ఊబర్ అండ్ లాంచ్ అవర్ ఫస్ట్ పైలట్ ఇన్ అ వెరీ యునీక్ వే ఇన్ హైదరాబాద్. ఇవి ఈ వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ టీవీ 5.